Hi friends, welcome to my channel. Eroju palakura kheema curry prepare chestnamu. Idi cooker lo taginanta oil adi sajira ulligaddalu ellamelligadda paste mariyu pasupu. Telivani naalanti pichollu undaramma vaalla kosam. వంటలు తెలియదని కాదు, ఒక్కొక్కరిది ఏమంటారు, ఒక్కొక్కరిది టేస్ట్ వేరే ఉంటుంది తెలుసా. కొబ్బరి పొడి, ఉప్పు, చెక్క, విలాచి, లవంగం, నెక్స్ట్ కారం అంతా కూడా టోటల్గా బాగా కలిపేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు విజిల్, మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, సుమారు నాలుగు విజిల్స్కి ఇదిగోండి పాలకూర కీమా రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇది అండి సింపుల్ అండ్ ఈజీ పాలకూర కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీల మీదకి, పూరీల మీదకి, రైస్లోకి కూడా బాగుంటుంది, హెల్త్కు మంచిది, మనకు కర్రీ కూడా ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే ఇందులో పాలకూర కలిపాం కాబట్టి మనకు హెల్త్కు చాలా మంచిది. మస్ట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్, ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.